ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి ఏ కళలను మనం పరిగణలోనికి తీసుకోవాలి, ఏ కళలను పట్టించుకోకూడదు అనే డౌట్ అందరికి ఉంటుంది కదా. సో మీరు ఆ రోజు ఏ టాపిక్ గురించి మాట్లాడకుండా, అసలు ఆ విషయం గురించి చర్చించకుండా వచ్చిన కళని మీరు పరిగణలోనికి తీసుకోవాలి. సో అట్లాంటి కళలను మాత్రమే మనం పట్టించుకోవాలి. రియల్ లైఫ్లో మనం తేలును చూస్తూనే అమ్ము అంటూ పారిపోతాము. అసలు తేలును చూస్తుంటేనే ఏదోలాగా అనిపిస్తుంది. మరి అలాంటి తేలు కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది, అంతటి విషయాన్ని తోకలో ఉంచుకున్న తేలు కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. కళలో తేలు కనిపించినట్లయితే మీకు స్నేహితులతో వృధా కాలయాపన చేస్తారు. సకాలంలో మీరు పనులన్నీ నెరవేర్చకుండా ధన నష్టం జరిగేటట్టుగా చేస్తారు. కాబట్టి ఇలా మీకు తేలు కళలో కనిపించినట్లయితే వృధా కాలయాపన చేయకుండా సకాలంలో అన్ని పనులను చేసుకుంటూ కాలాన్ని సమయాన్ని వృధా చేయకుండా చక్కగా చూసుకున్నట్లయితే పనులన్నీ సక్రమంగా జరుగుతాయని ఈ కళ యొక్క అర్థము. మీరు కళలో తేళ్లను చంపడానికి ప్రయత్నించి ఒకవేళ చంపడాకుండా తేలు తప్పించుకున్నట్లుగా కనుక మీరు కళలో చూసినట్లయితే మీకు శత్రుభీతి ఎక్కువగా ఉన్నదని అర్థము. అంతేకాదు మీరు ఆర్థికంగా నష్టపోతారని కూడా ఈ కళ యొక్క అర్థము. కాబట్టి ఇదంత మంచి కళ కాదని సూచిస్తుంది. మీకు కళలో తేలు కుట్టినట్లుగా కలవట్లొచ్చినట్లయితే ఇది చాలా మంచి కళ. మీకు జరగబోయే ఏదో ఘోర విపత్తు నుండి తప్పించుకున్నారని ఈ కళ యొక్క అర్థము. మీకు ధన లాభం కూడా కలుగుతుంది భవిష్యత్తులో. మరి ఈ రోజు వీడియో చూసేసారు కదా, మరి నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.